పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. మరోవైపు టాలీవుడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో హర్రర్ కామెడీ ప్రాజెక్టు కూడా చేస్తున్నాడు. రాజా డిలక్స్ పేరు పరిశీలనలో ఉన్నట్లు ఇన్సైడ్ టాక్. ఈ చిత్రంలో మలయాళ భామ మాలవిక మోహనన్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన అప్డేట్స్ ఒకటి నెట్ ఇంటా హల్చల్ చేస్తుంది. తాజా కథనాల ప్రకారం నవంబర్ 3వ వారంలో కొత్త షెడ్యూల్ షూరికానుందంట. ప్రభాస్ పాల్గొనబోతున్నారట కూడా. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, రిద్ది కుమార్ ఇతర ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చేటది గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమాకు ఎస్ తమన్ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. మారుతి సినిమా షూటింగ్ పూర్తి చేసిన తర్వాత సలార్ ప్రమోషన్స్ లో జాయిన్ అయ్యేలా ప్రభాస్ ప్లాన్ చేసుకుంటున్నాడని ఓ వార్త హల్చల్ చేస్తుంది. చాలా కాలం తర్వాత మారుతి ఈ చిత్రంలో ప్రభాస్ లోని ఫన్ యాంగిల్ ను చూపించబోతున్నాడని ఇన్సైడ్ టాక్. ప్రభాస్ ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలుండగా వీటిలో నాగశ్విన్ డైరెక్షన్ లో సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కల్కి 2R98AD, రెండోది KGFM ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సలార్. సలార్ పార్ట్1 డిసెంబర్ 22న విడుదల కానుంది. రాజా డీలక్స్ 60% షూటింగ్ పూర్తయిందని తెలుస్తుంది. ఈ సినిమాలో ఎక్కువ భాగం ఓ ఇంట్లోనే జరగనుందంట. ఆ ఇంటి సెట్ కోసమే దాదాపు 6 కోట్లు ఖర్చు చేశారట. ఇక హర్రర్ కామెడీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ చాలా కొత్తగా కనిపించనున్నారట. ఇక ఈ సినిమా గురించి లేటెస్ట్ గా ఓ అప్డేట్ వచ్చింది. దీపావళికి ఈ మూవీ నుండి ఫస్ట్ లుక్ విడుదల చేస్తారని తెలుస్తుంది. ఈ సినిమాలో 3 హీరోయిన్లు నటించనున్నట్లు సమాచారం. హీరోయిన్స్ గా మాలవిక మోహనన్, రిద్ది కుమార్ ఖరారయ్యారు. ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే పేరు పరిశీలిస్తున్నట్లు మొదటి నుంచి టాక్ రాగా, లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమాకు రాయల్ అనే పేరు ఖరారు చేసినట్టు తెలుస్తుంది. మారుతి స్టైల్లో ఇది చాలా ఎంటర్టైన్మెంట్ తో ఉంటుందంట. ప్రభాస్ తన బిజీ షెడ్యూల్లో కూడా ప్రతి నెల ఈ చిత్రానికి కొన్ని రోజులు కేటాయించి వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్లాన్ చేశారట. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.